India's largest digital media network, SumanTV తో చేతులు కలపండి, franchise ద్వారా local media partner అవ్వండి. So, Balaji, అంటే ఒకప్పుడు ఆన్లైన్ లో ఆర్టికల్స్ ని కాపీ పేస్ట్ చేస్తే డబ్బులు వచ్చాయి. సో ఇప్పుడు కూడా అలా ఇన్కమ్ వచ్చేది ఏమన్నా ఉంటుందా? మనకి ఏమన్నా కనిపిస్తుందా? మనకి యాక్చువల్గా ఏంటంటే ఆర్టికల్స్ ని కాపీ పేస్ట్ చేసుకుంటూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదేంటంటే మనకి news.google.com వెబ్సైట్ ఉంది. అంటే ఇది గూగుల్ వాళ్ళది. వీళ్ళు ఏంటంటే మనకి డైలీ న్యూస్ అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. ఆర్టికల్స్ రూపంలో వీళ్ళు ఏంటంటే న్యూస్ అప్డేట్ చేస్తూ ఉంటారు. ఇందులో మనకి ఏంటంటే ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన ఆర్టికల్స్ ఉంటాయి, న్యూస్ సంబంధించిన ఆర్టికల్స్ ఉంటాయి, నెక్స్ట్ ఏంటంటే సైన్స్, హెల్త్, ఫిట్నెస్ ఇట్లా వీటికి సంబంధించిన ఆర్టికల్స్ అనేవి ఉంటాయి. ఈ ఆర్టికల్స్ ఏంటంటే మనకి ఎవ్రీడే వీళ్ళు ఏంటంటే అప్డేట్ చేస్తూ ఉంటారు. మనం ఏం చేస్తామంటే ఈ ఆర్టికల్స్ని తీసుకుంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఏంటంటే news.google.com ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏంటంటే హెల్త్కి రిలేటెడ్ ఆర్టికల్స్ తీసుకోండి. హెల్త్ రిలేటెడ్ ఆర్టికల్స్ తీసుకుంటే ఒక ఆర్టికల్ని బాగా చదవండి. మీరు ఏంటంటే ఫస్ట్ ఆర్టికల్ని అర్థం చేసుకోండి. చదివిన తర్వాత మీకు ఏంటంటే అది దేని గురించి, ఆ హెల్త్లో దే టాపిక్ గురించో మీకు ఐడియా ఉంటుంది. ఆ టాపిక్ని మీకు అర్థమైన తర్వాత ఏంటంటే మీరు ఆ డైరెక్ట్ ఆర్టికల్ని కాపీ చేసేయండి. ఆర్టికల్ని కాపీ చేసేసిన తర్వాత మీకు ఏంటంటే ఇది కంటెంట్ ఏంటంటే కాపీరైట్ కంటెంట్ వచ్చింది, ఇది ఎక్కడ మనం ఇవ్వకూడదు. మీరు ఏం చేస్తారంటే మనకి వెబ్సైట్ ఏంటంటే చాలా వెబ్సైట్స్ ఉన్నాయి ఆన్లైన్లో. ఈ టెక్స్ట్ని ఏంటంటే కాపీరైట్ లేకుండా రీరైట్ చేసే, పారాఫ్రైజ్ చేసే, టెక్స్ట్ చేసే చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. అందులో ఏంటంటే క్విల్బాట్ అని ఒక అప్లికేషన్ ఉంది. ఇందులో ఏంటంటే మీరు ఆ టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేసేయండి. మనకేంటంటే కాపీరైట్ లేకుండా మనకు ఒక టెక్స్ట్, ఓన్ టెక్స్ట్ అంటే మన టెక్స్ట్గా కన్వర్ట్ అవుతుంది అది. ఈ టెక్స్ట్ని మీరు ఏం చేస్తారంటే స్టడీ పుల్ వెబ్సైట్ ఉంది. ఈ స్టడీ పుల్లో ఏంటంటే మనకి చాలా ఇట్లా ఆర్టికల్స్ నన్ను ఆ సబ్జెక్ట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ చేస్తూ ఉంటే మన డాక్యుమెంట్, మన సెలెక్ట్ చేసిన టాపిక్ని, మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ ఎవరన్నా నచ్చి ఆ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేస్తే, లేకపోతే ఆ డాక్యుమెంట్ని చూస్తే మనకి $10 వరకు, డాక్యుమెంట్ ప్రకారం మనకి $10 వరకు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇందులో మనం ఏం చేస్తామంటే హెల్త్కి సంబంధించిన ఒక 10 to 20 డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే ఇట్లా హెల్త్కి సంబంధించిన ఇవి కాకుండా మీరేంటంటే ట్రెండింగ్ టాపిక్స్ తీసుకోండి. ఇప్పుడు ఏదన్నా ఈరోజు ఒక న్యూస్ వైరల్ అయితే ఆ న్యూస్ గురించి ఒక ఆర్టికల్ రాయండి. ఆ ఆర్టికల్ ఏంటంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ట్రెండింగ్ గురించి ఆర్టికల్ ఒకటి దొరికింది. ఏదో ఒక ట్రెండింగ్ టాపిక్స్ దొరుకుతాయి కాబట్టి ఆ ట్రెండింగ్ టాపిక్ తీసుకుని ఏంటంటే మీరు ఒక డాక్యుమెంట్గా తయారు చేస్తారు. ఆ డాక్యుమెంట్గా తయారు చేయాలంటే మీకు ల్యాప్టాప్లో కాకుండా జస్ట్ మీరు మొబైల్ ఫోన్లో కూడా డాక్యుమెంట్గా తయారు చేసుకోవచ్చు. మనకేంటంటే గూగుల్ డాక్స్ ఉంది, అప్లికేషన్ ఉంది, ఫ్రీ అప్లికేషన్ ఇది. ఇందులో ఏంటంటే మీరు ఎంటీ డాక్యుమెంట్ని ఒకటి క్రియేట్ చేయండి. క్రియేట్ చేసిన తర్వాత ఏంటంటే మీ టెక్స్ట్ని పెట్టండి. టెక్స్ట్ని పెట్టిన తర్వాత ఆ డాక్యుమెంట్కి ఏదో ఒక టైటిల్ ఇవ్వండి. ఆ టైటిల్ని తీసుకుని డాక్యుమెంట్ని సేవ్ చేసుకుంటే మీకు ఏంటంటే ఒక PDF ఫైల్గా లేకపోతే డాక్ ఫైల్గా అది సేవ్ చేసుకుంటారు. సేవ్ చేసుకుంటే ఈ స్టడీ పూల్లో డైరెక్ట్గా మీరు అప్లోడ్ చేసేయండి. అప్లోడ్ చేస్తే ఏమైందంటే ఎవరన్నా స్టూడెంట్స్ కానీ లేకపోతే ఏంటంటే ట్రెండింగ్ టాపిక్స్ మీద సెర్చ్ చేస్తే ఈ స్టడీ పూల్ వెబ్సైట్ కూడా అప్పుడప్పుడు ర్యాంక్ అయ్యింది. మనకి top 10 వెబ్సైట్స్లో ఈ వెబ్సైట్ కూడా వచ్చింది. ఆ ట్రెండింగ్ టాపిక్ గురించి ఎవరైనా సెర్చ్ చేయాలనుకుంటే ఈ వెబ్సైట్ ఓపెన్ అయితే ఇందులో ఏంటంటే మనకి మనీ ఎట్లా వస్తాయి అంటే ఈ వెబ్సైట్లో మనకి ఏదైనా స్టూడెంట్ కానీ ఏదైనా డాక్యుమెంట్ చూడాలంటే ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఏమైందంటే $10 పెట్టి, $20 పెట్టి అట్లా సబ్స్క్రిప్షన్ ఉంటుంది. ఇది తీసుకుంటే ఏమైందంటే వాళ్ళకి ఏంటంటే మనీ వస్తాయి, స్టడీ పూల్ వాళ్ళకి అట్లా మనీ జనరేట్ అవుతాయి. ఇందులో ఏంటంటే మనకి కొంత కమిషన్గా వీళ్ళు ఇస్తారు డాక్యుమెంట్స్ని డౌన్లోడ్ చేసుకున్నందుకు. మీరేంటంటే ట్రెండింగ్ టాపిక్స్ వల్ల, నేను ఎందుకు చెప్తున్నానే ట్రెండింగ్ టాపిక్స్ ఎందుకంటే ఇందులో చాలామంది రిజిస్టర్ అయ్యారు. ఇప్పుడు హెల్త్కి సంబంధించిన టాపిక్స్ అంటే చాలా డాక్యుమెంట్స్ ఉంటాయి. హెల్త్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కొన్ని లక్షల్లో ఉంటాయి. మన డాక్యుమెంట్ చూసే ఛాన్సెస్ ఉండవు. కాబట్టి నేను ఏంటంటే ట్రెండింగ్ టాపిక్స్ని అందుకనే తీసుకోమంటున్నాను. ఇంకోటి ఏంటంటే చాలామంది గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇట్లా ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే SSC కానీ RRB కానీ ఇట్లా ప్రిపేర్ అవుతారు కదా. వీళ్ళు ఏంటంటే ఓన్గా ఒక నోట్స్ని ప్రిపేర్ చేసుకుంటారు. వీళ్ళకి నచ్చినట్టుగా ఏదైనా టాపిక్, ఇప్పుడు యాప్టిట్యూడ్ రీజనింగ్ ఉంటుంది అందులో, దాంట్లో ఏంటంటే ఒక మ్యాథమెటిక్స్ సంబంధించిన ఏదో ఒక టాపిక్ మీద ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు. ఈ నోట్సెస్ని కూడా మనం అక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఏం చేస్తారంటే హ్యాండ్ రిటన్ నోట్స్ అని పెట్టండి. ఇప్పుడు RRB ఎగ్జామ్ ప్రిపరేషన్ హ్యాండ్ రిటన్ నోట్స్ అని పెడితే ఏమైందంటే చాలామందికి వీళ్ళు ఓన్గా తయారు చేసుకున్నారని అర్థమయ్యి అది డౌన్లోడ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మీకు ఎర్నింగ్ స్కోప్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇందులో మీరు పేపర్స్ ఉంటాయి. ఇప్పుడు RRBకి సంబంధించిన ప్రీవియస్ 10 ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ విత్ ఆన్సర్స్ అని పెట్టండి. బయట ఏంటంటే మనకు ఓన్లీ క్వశ్చన్స్ దొరుకుతాయి, ఆన్సర్స్ ఎవరు చెప్పరు. మీరేం చేస్తారంటే మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు కాబట్టి, ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీకు నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మీరే ఒక 10 క్వశ్చన్స్ని ఆన్సర్ ప్రిపేర్ చేసుకుని మీరే ఒక డాక్యుమెంట్గా క్రియేట్ చేసుకుని ఆ డాక్యుమెంట్ని అక్కడ అప్లోడ్ చేయండి. అట్లా ఏంటంటే జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఈ వెబ్సైట్ బాగా యూజ్ అయ్యింది.
సో అల్టిమేట్గా ఏంటంటే ట్రెండింగ్ టాపిక్స్ మనం తీసుకుంటే మంచిగా మనకు యూజ్ అవుతుంది. అవును, మన డాక్యుమెంట్ అనేది ర్యాంక్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ ఆల్రెడీ యూజర్ టాపిక్స్ అయితే ఏమైందంటే మన డాక్యుమెంట్ని ఎవరు తీసుకునే ఛాన్సెస్ ఉండవు, మన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకుని టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఏంటంటే ట్రెండింగ్ టాపిక్స్ నన్ను జాబ్స్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, లేకపోతే ఏంటంటే ఏదన్నా నోటిఫికేషన్ వస్తే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఏంటంటే నెక్స్ట్ మంత్లో ఏదైనా నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది, అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే మీరే ఒక నోట్స్లో ఆ అఫీషియల్ నోటిఫికేషన్ యొక్క జాబ్ క్రైటీరియా ఎలిజిబిలిటీ అయితే తీసేసుకుని మీరు ఒక నోటిఫికేషన్గా మీరే అప్లోడ్ చేసేయండి, ఒక ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది, ఇది దీని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎట్లా ఉంటుందని మీరే ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి ఆ డాక్యుమెంట్ని దీంట్లో అప్లోడ్ చేయండి. ముందుగా నేను గూగుల్లో news.google.com అని సెర్చ్ చేశాను. ఇక్కడ ఏంటంటే మనకి ఈ పేజ్ ఓపెన్ అయ్యిద్ది. ఇందులో మనకి ఇక్కడ ఏంటంటే ఆర్టికల్స్ అనేవి, ఇక్కడ న్యూస్ ఆర్టికల్స్ అనేవి ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ నేను రైట్ సైడ్ టాప్లో ఈ 3 డాట్స్ క్లిక్ చేశాను. ఇక్కడ మనకి ఏంటంటే ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన న్యూస్ ఆర్టికల్స్, స్పోర్ట్స్, సైన్స్, హెల్త్, ఇట్లా మనకి డిఫరెంట్ టైప్స్గా ఆర్టికల్స్ ఉంటాయి. నేను ఎగ్జాంపుల్గా ఏంటంటే ఇక్కడ సైన్స్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మనకి ఈ టైప్లో మనకి ఆర్టికల్స్ అనేవి చూపిస్తాయి. ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ఏదో ఒక ఆర్టికల్ మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు దీని మీద క్లిక్ చేశాను, ఇట్లా రీడైరెక్ట్ అవుతుంది, ఇక్కడికి రీడైరెక్ట్ అయ్యింది. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏం చేస్తానంటే ఈ ఆర్టికల్ డేటాని నేను కాపీ చేస్తాను. ఇట్లా నేను కాపీ చేశాను. కాపీ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గూగుల్లో క్విల్బాట్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత కింద పారాఫ్రేజ్ అని క్లిక్ చేయండి. ఇక్కడ ఏమైందంటే మన టెక్స్ట్ అనేది రీరైట్ అయిపోద్ది, కాపీరైట్ లేకుండా ఇది మన ఓన్ టెక్స్ట్గా కన్వర్ట్ అయ్యిద్ది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ టెక్స్ట్ని కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత ప్లేస్టోర్లో గూగుల్ డాక్స్ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. ఇది ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను, ఇప్పుడు ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత కింద ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, న్యూ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు కాపీ చేసిన టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఇట్లా మనకి టెక్స్ట్ పేస్ట్ అయిపోయింది. మీరు ఏం చేస్తారంటే నేను మీకు కొంత టెక్స్ట్ వరకు కాపీ చేసి చూపించాను, మీరు ఏం చేయాలంటే ఇక్కడ మొత్తం టెక్స్ట్ని కాపీ చేసుకోండి, ఫుల్ ఆర్టికల్ని మీరు కాపీ చేసుకోండి. ఇట్లా నేను కాపీ చేశాను కదా, ఇక్కడ పైన ఏంటంటే ఇప్పుడు దీన్ని మనం సేవ్ చేద్దాం. బ్యాక్ వచ్చాను. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనది ఈ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మన డాక్యుమెంట్కి ఇక్కడ పైన ఏంటంటే మన డాక్యుమెంట్కి నేమ్ ఇవ్వాలి. ఇక్కడ నేమ్ ఏమి ఇవ్వాలంటే మన ఆర్టికల్లో ఏదైతే నేమ్ ఉందో, ఇక్కడ ఇది నేను కాపీ చేస్తాను. దీన్ని కూడా మీరు క్విల్బాట్లో, నేను డైరెక్ట్గా ఇప్పుడు కాపీ చేస్తాను, మీరు ఏం చేస్తారంటే క్విల్బాట్లో సేమ్ మీరు ఏం చేయాలంటే దాన్ని అక్కడ కాపీ చేసి రీఫ్రేజ్ మీద క్లిక్ చేసి వచ్చిన టైటిల్ని ఇక్కడ కాపీ చేయండి. నేను డైరెక్ట్ కాపీ చేశాను. ఇక నెక్స్ట్ ఏం చేయాలంటే బ్యాక్ వచ్చేస్తే మనకి ఆ నేమ్తో ఆర్టికల్ అనేది సేవ్ అయిపోతుంది. ఇక్కడ మనం దీన్ని ఏం చేయొచ్చు అంటే 3 డాట్స్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆ డాక్యుమెంట్ అనేది మనకి డౌన్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం గూగుల్లో స్టడీ పూల్ అని సెర్చ్ చేయాలి. స్టడీ పూల్ అని సెర్చ్ చేశాను, ఫస్ట్ వెబ్సైట్ని ఓపెన్ చేశాను. ఇక్కడ మనకి పైన ఈ సైన్అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇట్లా క్లిక్ చేస్తే మీకు ఏంటంటే ఈమెయిల్, యూజర్ నేమ్, పాస్వర్డ్తో మీరు డీటెయిల్స్ ఎంటర్ చేసి ఇక్కడ క్రియేట్ అకౌంట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేశాను. ఇక్కడ నేను లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను.
క్లిక్ చేసిన తర్వాత నా డీటెయిల్స్ని ఇక్కడ నేను ఎంటర్ చేస్తాను. ఇక్కడ నా డీటెయిల్స్ని ఎంటర్ చేశాను. నేను ఇక్కడ లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు ఏంటంటే నా అకౌంట్ డీటెయిల్స్తో ఇప్పుడు నేను లాగిన్ అయ్యాను. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ నేను సెల్ డాక్యుమెంట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మీరు ఒక డాక్యుమెంట్ని అప్లోడ్ చేస్తే అది ఎవరైనా వ్యూ చేసినందుకు మీకు $10 వరకు మనీ అర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ అప్లోడ్ మోర్ ఫైల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. మీడియా మీద క్లిక్ చేస్తాను. రీసెంట్గా నేను డౌన్లోడ్ చేసిన డాక్యుమెంట్ని ఇక్కడ అప్లోడ్ చేస్తాను. ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ఫస్ట్ ఏంటంటే వీళ్ళు వెరిఫై చేస్తారు ఆ డాక్యుమెంట్లో కాపీరైట్ కంటెంట్ ఉందా లేదా అని వెరిఫై చేస్తారు. ఇక్కడ చూడండి, మన డాక్యుమెంట్ రిసీవ్ అయ్యిందని వీళ్ళు చెప్పారు. 2 to 48 hours వీళ్ళు ఆ డాక్యుమెంట్ని వెరిఫై చేసుకుని మనకి డూప్లికేట్ కంటెంట్ లేకపోతే వీళ్ళు ఏంటంటే అప్రూవ్ చేస్తారు. ఆ డాక్యుమెంట్ని ఎవరైనా చూస్తే మీకు ఆ డాక్యుమెంట్కి $10 వరకు మనీ రిసీవ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఇట్లా ఆర్టికల్సే కాకుండా మీరు డిఫరెంట్ టైప్స్గా ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. క్విజ్, ఎగ్జామ్ ప్రిపరేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్, ఓల్డ్ అసైన్మెంట్స్, క్లాస్ నోట్స్, మల్టిపుల్ లాంగ్వేజ్ కంటెంట్, ఇట్లా మీరు డిఫరెంట్ టైప్స్గా మీ డాక్యుమెంట్ని అప్లోడ్ చేసుకుని మనీ ఎర్న్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.